పార్వతీపురా జిల్లా కేంద్రంగా మార్చుతామని సీఎం జగన్ మాట నిలబెట్టుకున్నారు. మంత్రి బొత్స తమ న్యాయమైన డిమాండ్ల కోసం వివిధ రూపాల్లో ఆందోళన చేపడుతున్న విశాఖ స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులు తమ డిమాండ్లను పరిష్కరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిక. जीवीएमसी 92వ వార్డు వెంకటాపురం రామాలయం దగ్గర ల్యాండ్ లూజర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సొసైటీ వారి ఆధ్వర్యంలో సమావేశం. ముఖ్య అతిథిగా పాల్గొన్న జీవీఎంసీ కోఆప్షన్ మెంబర్ బెహరా భాస్కర్ రావు. కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడం శుభపరిణామం. మాజీ మంత్రి వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు వ్యాఖ్య. ఎన్నికల ప్రచారంలో పార్వతీపురాన్ని జిల్లా కేంద్రంగా మార్చుతామని సీఎం జగన్ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విజయనగరం జిల్లా పార్వతీపురంలో జిల్లా కార్యాలయంలో ఆదివారం ఆయన ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణితో కలిసి పరిశీలించారు. ప్రజలకు పాలన చేరువ చేసేందుకు జిల్లాను రెండుగా విభజించారన్నారు. వీరి వెంట ఎమ్మెల్యేలు జోగారావు, సంబంగి వెంకట చిన్నప్పల నాయుడు, టిట్కో చైర్మన్ జమ్మాన ప్రసన్న కుమార్, పురపాలక సంఘం చైర్మన్ పర్సన్ గౌరీశ్వరి తదితరులు పాల్గొన్నారు. సౌలభ్యం జరగాలి, ప్రజలకి పరిపాలన ఉండాలి అనే ఆలోచనతో ఆ రోజు ఎన్నికల్లో మన పార్వతీపురం వచ్చినప్పుడు కూడా మన పార్వతీపురం సెంటర్లో కూడా బస్ స్టాండ్ సెంటర్లో కూడా బైరింగ్ సభలో కూడా ఈ మాట చెప్పారు. అదే ప్రకారం ఇవాళ రాష్ట్రంలో 25 పార్లమెంట్ స్థానాలు ఉంటే 26 స్థానాలని 26 జిల్లాలని ఏర్పాటు చేయడం జరిగింది. రాత్రి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. రేపటి రోజున దాన్ని ప్రారంభోత్సవం కూడా ముఖ్యమంత్రి గారి చేత మీదుగా జరగబోతున్నాయి ఇవన్నీ కూడా. అయితే అరుకు మారేమిటి సంబంధించి పార్టీ దూరభారం అవడం వల్ల ప్రజాప్రతినిధులు అందరూ కూడా రిక్వెస్ట్ ఈ ప్రాంత ప్రజలకు అభిమతం. ఆ ప్రకారం ఈ పార్టీపురం కూడా ఒక జిల్లాగా ఏర్పాటు చేయడం కూడా జరిగిన విషయం ఈ మధ్య జరిగిన పరిణామాలు అందరికీ తెలిసింది. దీన్ని బట్టి దీంతోపాటు ఇంక రాష్ట్రంలో కొత్తగా డివిజన్స్ని కూడా సబ్ డివిజన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఉదాహరణకు మన జిల్లాలో చూసుకుంటే హుబ్బలి అలాగే చీపురుపల్లి రెండు కొత్త సబ్ డివిజన్ కూడా ఏర్పాటు చేయడం. విజయనగరం జిల్లాని ఇప్పుడున్న భౌతికంగా ఉన్న పరిస్థితి చూసుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్త జిల్లా ఒకటి రెండు సబ్ డివిజన్లు కూడా ఏర్పాటు చేయడం జరగబోతుంది. నోటిఫికేషన్ ఇచ్చారు, రేపు దీని తాలూకా ఆబ్జెక్టివ్ ఏంటంటే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట ఇస్తారో ఏదైతే మాట చెప్పారో ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ నిమర్శలు వచ్చినప్పటికీ కూడా ప్రజా ప్రయోజనాల దృష్ట్యా విశాఖ స్టీల్ ప్లాంట్ లో కాంట్రాక్ట్ కార్మికులు చేస్తున్న ఆందోళన రోజు రోజుకు ఉధృతమవుతుంది. కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం వివిధ రూపాల్లో ఆందోళన చేపడుతున్నారు. ఈ క్రమంలో ప్లాంట్ ప్రధాన ద్వారం నుంచి ఉక్కు పరిపాలనా భవనం వరకు భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం అక్కడే బైఠాయించి ప్లాంట్ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్మిక నేతలు మాట్లాడుతూ ప్లాంట్ ఉత్పత్తికి కారకులైన కాంట్రాక్ట్ కార్మికులకు జీతాల చెల్లింపులో జాప్యం తగదన్నారు. పర్మనెంట్ కార్మికులతో సమానంగా విధులు నిర్వహిస్తున్న తమను నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. డిమాండ్లు పరిష్కరించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. నా పేరు ది శ్రీనివాసరావు, కాన్క్లాబ్రం సిఐటియు ప్రెసిడెంట్. ఈరోజు విశాఖ ఉక్కులో 16,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు తమ పెండింగ్ సమస్యల మీద నిరవధిక సమ్మె ఈ నెల 28 తారీఖు నుండి సమ్మె చేస్తూ ఉన్నారు. ఈ సమ్మె ఈ నెల ఈరోజు 28వ రోజు. ఈ 8 రోజుల్లో ఉక్కు యాజమాన్యం 7 దఫాలుగా చర్చలు చేశారు. అయినప్పటికీ కూడా ఒక్క అడుగు కూడా ముందుకేయడం లేదు. ప్రధాన సమస్యలు ఏవైతే ఉన్నాయో, కరోనా కాలంలో నరేంద్ర మోడీ లాక్డౌన్ విధించారు. ఆ కాలంలో పర్మనెంట్ ఎంప్లాయీస్ అందరూ అలాగే కాంట్రాక్ట్ లేబర్ కూడా డే బై డే డ్యూటీలు వేసి వాళ్ళందరూ కూడా వేతనాలు ఇస్తామని చెప్పి చెప్పారు. కానీ ఈ స్టీల్ ప్లాంట్లో పర్మనెంట్ ఎంప్లాయీస్కి అధికారులకి వేతనాలు ఇచ్చారు తప్ప కాంట్రాక్ట్ కార్మికులకి ఈరోజు వరకు కూడా ఇవ్వలేదు. దీనికి సంబంధించి గతంలో కూడా 2 రోజులు మేము సమ్మె చేసాం. పోయిన సంవత్సరం నవంబర్ 24వ తారీఖున లేబర్ కమిషనర్ ఆధ్వర్యంలో ఓ జాయింట్ మీటింగ్ జరిగింది. ఉన్నత యాజమాన్యం యూనియన్స్ మేనేజ్మెంట్తో జాయింట్ మీటింగ్ చేశారు. ఆ మీటింగ్లో మినిట్స్ కూడా రాసుకోవడం జరిగింది. మార్చి 2021 నాటికి
నెట్ ప్రాఫిట్స్ వస్తే ఖచ్చితంగా ఇస్తామని చెప్పేసి చెప్పారు. ఆ మినిట్స్ కాపీ కూడా మా దగ్గర ఉంది. కానీ 2022 మార్చి వచ్చిన ఈ రోజు వరకు కూడా ఆ లాక్డౌన్ వేతనాల కోసం యాజమాన్యం మాట్లాడలేదు. కాబట్టి కార్మికులు మోసం చేయలేని వస్తుంది. అందుకని చెప్పేసి ఈ సమ్మె అనేది చాలా ఉధృతంగా జరుగుతూ ఉన్నది. అలాగే పర్మనెంట్ కార్మికుడు ప్రమాదంలో చనిపోతే ఇప్పుడు ఎక్స్ట్రా కేసు 5 లక్షల రూపాయలు ఇస్తున్నారు. దీన్ని 30 లక్షలు చేయమని చెప్పేసి అడిగాం. కానీ మేనేజ్మెంటు గతంలో 1-2 లక్షల వరకు వచ్చింది, మళ్ళీ దాని నుండి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది. అందుకని ఈరోజు ఎక్స్ట్రా ఏదైతే గతంలో హామీ ఇచ్చావో దానికి అదనంగా ఎంత పెంచుతావు, అలాగే ప్రమాదంలో చనిపోయిన కార్మికుడి కుటుంబంలో ఒకరికి ఉపాధి ఇవ్వాలని చెప్పేసి మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే అంబులెన్సు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే 16,000 మంది కాండ కార్మికులు స్టీల్ ప్లాంట్లు ఉత్పత్తులు హార్నెస్లు పనిచేస్తూ ఉంటే ప్రమాదం జరిగితే కనీసం అంబులెన్స్ కూడా ఇచ్చే పరిస్థితి అనేది మేనేజ్మెంట్ చేయట్లేదు. ఇంతకంటే దుర్మార్గమైన పరిస్థితి ఇంకోటి ఉండదని చెప్పేసి ఈరోజు యాజమాన్యాన్ని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. అలాగే వెహికల్ పాసులు, ఈరోజు పర్మనెంట్ ఎంప్లాయీ వెహికల్ పాస్ వెహికల్ తీసుకొని వెళ్తే వాడికి పాస్ అక్కర్లేదు. కాంట్రాక్ట్ లేబర్కి మాత్రం వెహికల్ పాస్ ఉండాలి. దానికి సీబుక్కు, లైసెన్సు, ఇన్సూరెన్సు, పొల్యూషను ఈ 4 ఇస్తేనే వెహికల్ పాస్ ఇస్తారు. ఈ 4 ఏది లేకపోయినా వెహికల్ పాస్ ఇవ్వరు. అదే కాంట్రాక్ట్ కార్మికుడి తాలూకా వెహికల్ పర్మనెంట్. జీవీఎంసీ 92వ వార్డు వెంకటాపురం రామాలయం దగ్గర ల్యాండ్ లూజర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సొసైటీ వారి ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జీవీఎంసీ కోఆప్షన్ మెంబర్ బిహారా భాస్కర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్జీ పాలిమర్స్ నుండి అతి ప్రమాదకరమైన స్టెరిన్ గ్యాస్ లీక్ అయి తోటి కుటుంబ సభ్యులు 12 మంది చనిపోవడం, చాలా మంది అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారని, ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యానికి మెమరాండం ఇవ్వడం జరిగిందని, అందులో ముఖ్యంగా గ్యాస్ బాధితులపై నమోదైన కేసులు అన్నింటినీ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, ల్యాండ్ లూజర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నీ పరంగా, ఈ కంపెనీ మేనేజ్మెంట్ పరంగా నువ్వు మాతో కూర్చో, మా ప్రాబ్లమ్స్ ఇవి ఏంటి, ఒకటి నువ్వు హాస్పిటల్ కడతానన్నావు, చాలా మందికి అనారోగ్యం ఉంది, అందరూ ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకోవాలి అని అంటే ఇక్కడ ప్రాపర్ హాస్పిటల్ లేదు కాబట్టి మనం ఆరోగ్యపరంగా ఆస్తిపరంగా అన్ని రకాలుగా నష్టపోయాం, కంపెనీ ఏం చేసింది అని చెప్పి 2 సంవత్సరాల నుంచి కంపెనీ తాలూకా పెద్దలతో మనం రిప్రజెంటేషన్ చేస్తున్నాం. బాబు నీతో మాట్లాడాలి, మా గ్రామానికి అన్యాయం జరిగింది, గ్రామంలో ఆస్తి నష్టం జరిగింది, ప్రాణ నష్టం జరిగింది, మేమంతా రోడ్డును కడతాం, హాస్పిటల్ కడతానన్నాం, హాస్పిటల్ ఏది, ఏదో ప్రతి ఇంటికి కాంపన్సేషన్ ఇస్తానన్నో కాంపన్సేషన్ ఏది అనే విషయం మీద మాట్లాడాలి. మీతో 100 సార్లు మనం రిప్రజెంటేషన్ ఈ సొసైటీ వందవచ్చు, గ్రామ కమిటీ అవ్వచ్చు, అందరూ కలిపి రిపీట్ నేను అదే చెప్పాను, నేను అందరూ సలహాలు నిర్మదాం, ఈ అమ్మ ఆట ఒక్కడ ఎవడవచ్చు కొరియోగ్రా తాత వస్తుంది అనుకున్నాను, అయితే ఇలా చిన్న నీళ్లు జరిగినట్టు అయిపోయింది, నీళ్లు జరిగినా మళ్ళీ మళ్ళీ పొగరాదేస్తాం, ఏ ఇబ్బంది ఏం లేదు, ఈ లోపల మనకి పాజిటివ్గా ముందుకెళ్తున్నప్పుడు మనం ఎందుకు గాబరపడ్డా అని చెప్పేసి ప్రస్తుతం ఉన్న కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడం శుభ పరిణామమని మాజీ మంత్రి వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు తెలిపారు. కొత్త జిల్లాల ఏర్పాటు సాహసోపేతమైన చర్య అని, ఆ ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని దాడి వీరభద్రరావు కొనియాడారు. స్థానిక రింగ్ రోడ్లో గల డీవీఆర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పరిపాలనా వికేంద్రీకరణకై ఈ జిల్లాల విభజన జరిగిందన్నారు. గతంలో ఒక్కో జిల్లాకు 40 లక్షల మంది జనాభా ఉండగా ఇప్పుడు 20 లక్షల జనాభాతో కూడిన జిల్లాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. దీని కారణంగా ఖర్చు పెరిగినా ఏమాత్రం వెనుకాడకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి నిరంతరంగా కృషి చేస్తున్నారని అన్నారు. సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన వికేంద్రీకరణ చేపట్టే నేపథ్యంలో 13 జిల్లాలను 26 జిల్లాలుగా విస్తరణ చేసినటువంటి ధైర్యశాలి, ఖర్చుకు వెనకాడకుండా పరిపాలనను ప్రజలకు అందుబాటులో ఉంచాలనేటువంటి ఏకైక చేయంతో కొత్త జిల్లాల ఏర్పాటును ఈరోజు నుంచి చేయడం వలన కలెక్టరేట్ తాలూకు జిల్లా యంత్రాంగం అంతా కూడా ప్రజలకు
అందుబాటులో ఉండే పరిస్థితి రావడం జరిగింది. నిన్నటి వరకు ప్రమారమి 40 లక్షల జనాభాకు ఒక కలెక్టర్ కార్యాలయం అనగా ఒక జిల్లా ఉండేది. ఈనాటి నుంచి ప్రతి 20 లక్షల జనాభాకు కూడా ఒక జిల్లా ఏర్పాటు చేయడం వలన జిల్లా యంత్రాంగం కలెక్టర్ ఆఫీస్ అవనవండి, ఎస్పీ ఆఫీస్ అవనవండి, ఇతర జిల్లా అధికారులు అవనవండి, వీళ్ళందరూ కూడా జిల్లా కొత్త జిల్లా తాలూకు హెడ్ క్వార్టర్లో ఉండి ప్రజలకు అందుబాటులో ఉండడం అనేటువంటిది జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు ఎంతో ఆశయంతో ఈ జిల్లాల కొత్త జిల్లాల ఏర్పాటు వలన జిల్లా యంత్రాంగం బాగా పనిచేస్తుందని, ప్రజలకు అందుబాటులో ఉంటుందని, సుపరిపాలన తను ఆశించినటువంటి రీతిలో జరుగుతుందని ఆశించి ఈ నిర్ణయం తీసుకున్నారు. జిల్లా కలెక్టర్లు, పోలీస్ సూపరింటెండెంట్లు ఏదో కాలక్షేపానికి మనం ప్రమోషను వచ్చింది, కలెక్టర్లయ్యాం, ఎస్పీలయ్యాం, చాలా తొందరగా అయ్యారు వీళ్ళు. జిల్లా కలెక్టర్లు గాను ఎస్పీలు గాను అవ్వాలంటే మరొక 10 సంవత్సరాలు పట్టేటువంటి పరిస్థితి యూజువల్ కోర్సులో. కానీ కొత్త జిల్లాలు ఏర్పాటు అవడం వల్ల అతి తక్కువ అనుభవం ఉన్నటువంటి వారు కూడా, అంటే రమారమి 10 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి వారు కూడా జిల్లా కలెక్టర్లుగా ఎస్పీలు కావడం అనేటువంటిది జరిగింది. ఇది చాలా అదృష్టం వాళ్ళకి. దాన్ని వారు సద్వినియోగం చేసుకోవాలి. చేయాల్సినటువంటి పనులు చాలా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు ఆశయాల మేరకు పరిపాలన జరుగుతుందా లేదా, నిజాయితీ అయిన పాలన అందుతుందా లేదా, కింది స్థాయి అధికారులు సక్రమంగా పనిచేస్తున్నారా లేదా, నిజమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన అనకాపల్లి జిల్లా కలెక్టర్గా రవి సుభాష్, జిల్లా ఎస్పీగా గౌతమి సాని, జేసీగా కల్పన కుమారి బాధ్యతలు చేపట్టారు. వీరిని అనకాపల్లి పార్లమెంట్ సభ్యురాలు బీసెట్టి వెంకట సత్యవతి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విప్ బూడి ముత్యాల నాయుడు, ఎమ్మెల్యేలు గుడివాడ అమర్నాథ్, కన్నబాబు రాజు, అన్నంరెడ్డి అదీప్ రాజు, కరణం ధర్మశ్రీ, పెట్టెల ఉమాశంకర్ గణేష్, గొల్ల బాబురావు పాల్గొని జిల్లా అధికారులను సత్కరించారు. ఈ సందర్భంగా రవి సుభాష్ మీడియాతో మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అనకాపల్లి జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించడం జరిగిందని అన్నారు. స్థానిక ప్రజలకు ఎటువంటి సమస్యలు ఉన్నా నేరుగా ఎస్పీ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదులు చేయాలని పిలుపునిచ్చారు. ఇంకా ఒక 13 నూతన జిల్లాలు పెట్టేసి టోటల్ 26 జిల్లాలు చేస్తూ గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు మాకు ఒక కొత్త ఆపర్చునిటీ ఇచ్చేస్తూ అనకాపల్లి జిల్లా కలెక్టర్గా నాకు పోస్టింగ్ ఇచ్చారు. అదేవిధంగా నాతో పాటు ఎస్పీ గారికి, జాయింట్ కలెక్టర్కి కూడా నేను వాళ్ళ పాటు ఐ థ్యాంక్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఈ కొత్త జిల్లాలతో పాటు మాకు కొత్త బాధ్యతలు కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటు డీసెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్, ప్రతి ఒక్క సర్వీసు లాస్ట్ మైల్ వరకు ఎలా డెలివర్ చేయాలి, దీంతోపాటు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మన ముఖ్యమంత్రి గారు చెప్పింది ఎలా మనం అమల్లో తీసుకురావాలి, ఎలా మనము ప్రతి ఒక్క అనకాపల్లి జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క పర్సన్కి వరకు మన మన డెలివరీ ఆఫ్ సర్వీసెస్, గవర్నమెంట్ ఉద్దేశించిన ప్రతి ఒక్క కార్యక్రమం ఎలా ఎవ్రీ ఒక్క పర్సన్కి డెలివర్ అవ్వాలి, దాని మీద మనం మొత్తం జిల్లా అడ్మినిస్ట్రేషన్, జిల్లా యంత్రంగా చాలా కష్టపడతాము. ఇది చెప్తూ ఈరోజు నుంచి స్పందన మొదలు పెట్టడం జరుగుతుంది. కొత్త పాలనలో ప్రతి ఒక్క మండలం నుంచి, ప్రతి ఒక్క గ్రామ పంచాయత్ నుంచి, ప్రతి ఒక్క సెక్రటరేట్ నుంచి ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే ఖచ్చితంగా ఇప్పటి నుంచి అనకాపల్లి జిల్లా ఈ ట్రాన్జిటరీ అకామిడేషన్ మనకి ఇప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ రావచ్చు, మన అన్ని జిల్లా అధికారులు త్వరలోనే అందరూ ఒక బాధ్యత తీసుకొని ప్రతి ఒక్కరు ఇక్కడి నుంచి పాలన మనం చేయడానికి స్టార్ట్ చేస్తాము. అదేవిధంగా మా ఉద్దేశం ఒకటే, గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు చెప్పిన ప్రతి ఒక్క అంశాన్ని పాటిస్తూ మన ప్రతి ఒక్క వ్యక్తి వరకు ఎలా మనం డీసెంట్రలైజ్ అడ్మినిస్ట్రేషన్ తీసుకువెళ్ళాలి, దాని మీద ఖచ్చితంగా ప్రయత్నిస్తాం. అందరికి నమస్కారం. WHO సూచించిన ఈ 6 సూత్రాలు పాటిస్తే COVID-19 నుంచి మనం చాలా సులువుగా బయటపడగలం. చేతులు సబ్బుతో మోచేతి వరకు శుభ్రంగా కడుక్కోండి, గోళ్ల సందుల్లోనూ కూడా.
బయటకు వెళ్ళొచ్చినప్పుడు లేదా భోజనానికి ముందు ఇలా కనీసం రోజుకి 8 సార్. కరోనా వైరస్ తగ్గే వరకు తెలిసిన వాళ్ళు ఎదురుపడితే కౌగులించుకోవడం, షేక్ హ్యాండ్స్ ఇవ్వడం మానేయాలి. అనవసరంగా కళ్ళు రుద్దుకోవడం, ముక్కు తుడుచుకోవడం, నోట్లో వేలు పెట్టుకోవడం కూడా మానేయాలి. మీకు పొడి దగ్గు, జ్వరం, జలుబు ఉందనిపిస్తేనే మాస్కులు వేసుకోవాలి. ఏమీ లేకుండా వేసుకుంటే అనవసరంగా కోవిడ్-19 మీకంటుకునే ప్రమాదం ఉంది. ఇంకొక ముఖ్యమైన విషయం, తుమ్మినప్పుడు దగ్గినప్పుడు ఇలా అరచేతుల్లో కాకుండా ఈ మోచేతులు అడ్డం పెట్టుకోండి. గుర్తుపెట్టుకోండి, ఇలా జనం ఎక్కువగా ఉండే చోటికి వెళ్ళకండి, మంచినీళ్ళు ఎక్కువ తాగండి, గడగడాన్ని తొందరగా తాగే కన్నా ఎక్కువసార్లు కొంచెం కొంచెం సిప్ చేయండి, వేడి నీళ్ళు అయితే ఇంకా మంచిది. వాట్సాప్లో వచ్చే ప్రతి వార్తని దయచేసి నమ్మేయకండి, వాటిలో నిజమేంటో తెలియకుండా ఫార్వర్డ్ చేయకండి. అనవసరంగా ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది, ఇది వైరస్ కన్నా ప్రమాదకరం. ఈ కింద WHO వెబ్సైట్లో సూచనలు ఇస్తూ ఉంటారు, వాటిని ఫాలో అవుదాం. కోవిడ్-19 మీద గవర్నమెంట్ ఇచ్చే సలహాలు, అప్డేట్స్ తప్పకుండా పాటిద్దాం. మనల్ని మనమే ప్రొటెక్ట్ చేసుకుందాం. స్టే హైజీనిక్, స్టే సేఫ్. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారిని జిల్లాల పునర్విభజనలో నూతనంగా ఏర్పడిన అనకాపల్లి జిల్లా కలెక్టర్ రవి సుభాష్ దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు వేద మంత్రాల నడుమ ఘన స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. వేద పండితుల ఆశీర్వాదం అనంతరం స్వామివారి ప్రసాదం అనకాపల్లి కలెక్టర్ రవి సుభాష్ ఆలయ అధికారులు అందజేశారు. రాష్ట్రంలోని జిల్లాల పునర్విభజన ఏర్పాట్లలో భాగంగా నేడు తిరుపతి జిల్లా ఏర్పాటు మరియు కలెక్టర్ నూతన కార్యాలయం భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఏపీ కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డు క్యాబినెట్ హోదా చైర్మన్ శ్రీ నిధురుమల్లి రామ్కుమార్ రెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమ అనంతరం తిరుపతి జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి గారులకు అభినందనలు తెలియజేశారు. సాలువా పూల బొక్కేతో ఆత్మీయ సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఎంపీ శ్రీ మద్దెల గురుమూర్తి గారు, తిరుపతి నూతన జిల్లా కలెక్టర్ శ్రీ వెంకటరామరెడ్డి, తిరుపతి జిల్లా నూతన ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అనంతపురం పట్టణంలోని హర్షిత హాస్పిటల్కు పట్టణానికి చెందిన మహిళ పైల్స్ ఆపరేషన్ కోసం వెళ్ళింది. ఆపరేషన్ థియేటర్లో సీసీ కెమెరాలు ఎందుకు ఉన్నాయి? డాక్టర్ రామును మహిళ ప్రశ్నించింది. కరోనా టైంలో ఉంచామని, ఇప్పుడు పనిచేయలేదని సమాధానం ఇచ్చాడు. ఆపరేషన్ అయిపోయిన తర్వాత మహిళ భర్తకు చెప్పడంతో భర్త సీసీ కెమెరా ఫుటేజ్ చెక్ చేయడంతో ఆపరేషన్ థియేటర్లో జరిగింది మొత్తం రికార్డ్ అయింది. కంగు తిన్న భర్త బంధువులతో కలిసి డాక్టర్ రాముపై దాడి చేసి హాస్పిటల్లో ఫర్నిచర్ ధ్వంసం చేసి ఎక్కడున్న సిబ్బందిపై కూడా దాడికి దిగారు. పోలీసులు అక్కడికి చేరుకొని ఫిర్యాదు మేరకు హాస్పిటల్పై డాక్టర్ సిబ్బందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎట్లా కనుక్కున్నారమ్మా మీరు? మేము సీసీ కెమెరాలు ఉన్నాయి ఎందుకు పెట్టినారు, సీసీ కెమెరాలు అంటే ఇదేం పని చేయవు, అది ఏదో కరోనా వచ్చినప్పుడు పెట్టిండేటివి అని చెప్పినారు. అయినా అది ఆపరేషన్ అయిపోయినాక మాకు డౌట్ వచ్చి మళ్ళీ మేము కింద పోయి అవన్నీ చూసుకొని తీసినాం. తీస్తే అది పని చేస్తా ఉన్నాయి, అందుకోసమే మేమంతా చెప్పినారు. డ్రెస్సింగ్ రూమ్ లోనే ఉన్నాయి, ఆపరేషన్ రూమ్ లోనే ఉన్నాయి, మరి మనం గుడ్డలు చేంజ్ చేసుకునే దగ్గర కూడా ఉన్నాయి. బాత్రూమ్ కూడా లేవని ఏం డౌట్? ఏమో బాత్రూమ్ లో ఉన్నాయా లేదా, బాత్రూమ్ పేరు పెట్టుకున్నాడు ఆయన ఆసుపత్రికి, కూతురు పేరు పెట్టుకున్నాడు ఆయన ఆసుపత్రికి. భార్య భర్తలు ఇద్దరు ఆపరేషన్ చేస్తున్నారు, అయినా ఆయనకు కూడా భార్యకి మనము అట్లా చేస్తే బాగుంటుందా? కూతురికి, కూతురు కూడా ఉంది కదా, కూతురు పేరు పెట్టుకున్నాడు కదా, అదన్నా కొంచెము ఆయనకి దయలేదా?
బాధ్యత ఎవరు ఆ సార్కెస్టర్ బాధ్యత పాప ఫోన్ ఆసుపత్రి కనింది డాక్టర్లు ఇట్లా చేస్తారేమో అని భయపడింది అయినా కూడా పాప మేము డాక్టర్ అంటే ఒక దేవుడితో సమానం అని పాపకి నచ్చి చెప్పి పంపించినాము చెప్పి పోయింది కూడా అదే బాబు ఏమన్నా అయితే కూడా బాబు వాళ్ళదే బాధ్యత మధురవాడలో గల ఐటీ హిల్స్ నందు 1550 కోట్ల రూపాయలు విలువ చేసే భూదందాను వ్యతిరేకిస్తూ విశాఖ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. గాజువాక డిపో 59వ వార్డు కొత్త నక్కవాణిపాలెం కొండపైన విద్యుత్ కరెంట్ వైర్ వోల్టేజ్ ఎక్కువ అవడంతో సత్యవతి అనే ఆమె ఇంట్లో ఆస్తి నష్టం జరిగింది. సత్యవతికి ఇద్దరు ఆడపిల్లలు, తన భర్త గత 10 సంవత్సరాల నుండి అద్దె ఇంట్లో ఉంటూ కూలి పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. సుమారు 1500,000 రూపాయలు ఆస్తి నష్టపోయారని ఆమె మీడియా వాళ్లకు తెలియజేశారు. వార్డు కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి ఆమెకు న్యాయం చేయాలని కోరారు. కమ్మలిల్లు పావు తక్కువ కాలు బంగారం నక్లీసు బంగారం హారం చెవులు పిల్లల బట్టలు పట్టు బట్టలు తప్ప ఏమీ లేవు. క్యాష్ ఇంచుమించి పాప ఇవన్నీ కలిపి 10 లక్షల దగ్గర ఉంటాయి. మొత్తం కాలిపోయిన ఈ బట్టలు తప్ప ఏమీ లేవు. మొత్తం
ఒంటి మీద బట్టలు తప్ప ఏమీ లేవు. మొత్తం అంతా సునామ అయిపోయింది గాలికి. వారు కార్పొరేటర్కి అందరికీ, ఇప్పుడు నాయకులకి అందరికీ, మన ఎమ్మెల్యే గారికి, మన జగన్మోహన్ రెడ్డి గారికి, వీళ్ళందరికీ ఏదో సహాయం చేస్తారని నన్ను ఓన్లీ పేదవాడిని కనుక కూలి పని చేసుకొని బతుకుతున్నాను. ఏమీ లేదు కనుక చెప్తున్నాను, నాకు సంస్కారం ఏమీ లేదు, ఏదో పల్లెటూరు నుంచి వచ్చి బతుకుతున్నాను. అంటే అద్దీంట్లోనే ఉంటాను, అది రూపాయ ఇద్దరు ఆడపిల్లలు అలా పోషించుకుంటాను. ఉదయం పనికి వెళ్ళి సాయంత్రం వస్తాను. మొత్తం అంతా సునామ అయిపోయి పండించి వచ్చేవాడికి మొత్తం అంతా కాలిపోయిందండి. ఈ రెండు తప్ప ఈ తుబ్బాలు కానీ ఏమి మొత్తం ఏమి లేవండి. ఈ పరిపాలనలో ఉన్నారు కనుక నాకు కొంచెం ఏదో న్యాయం చేస్తారని ఏదో చేస్తాను. మొత్తం గాలి కొండ మీద కనుక ఎవరు ఏం చేయలేకపోయినారు. కిందనైతే మరి ఏదో ఏమి లేవండి. మొత్తం సునామ అయిపోయిందండి. అమౌంట్ క్యాష్ మీద ఏం చేయో సహాయపడండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి తాజా బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతర్కు సెలవు, నమస్కారం.